టీఎస్పిఎస్సి ఒక ఒక కుంభకోణాల మయంగా మారిపోయింది దీనివల్ల చాలా నష్టం జరుగుతూ ఉంది అదే టిఎస్పిఎస్సి చైర్మన్ చెప్తా ఉన్నాడు యథాతథంగా జరిపిస్తాం అరే టిఎస్పిఎస్సి చైర్మన్ అంటే నువ్వు మనిషివే నా నువ్వు నీకేమైనా సిగ్గున్నదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు అక్కడ అభ్యర్థులు అరే ఏం మాట్లాడుతున్నావు నీకు అంటే కనీసం ఇంక జ్ఞానం ఉన్నదా నీకు నువ్వు నిజంగా ఒకవేళ పరీక్ష రాసి పాస్ అయినవా లేకపోతే ఇటువంటి ప్రవీణ్ అడుస్తుంటోడు ఆ దుర్మార్గుడు వాడు వాడేస్తుంటోడు ఏమన్నా పేపర్లు తీసుకొచ్చి లీకేజ్ చేసి ఇస్తే పాస్ అయినవా నువ్వు మనిషి లెక్క మాట్లాడుతున్నావా తర్వాత దీనికి సంబంధించి అంటే అసలు యాక్చువల్గా ఎట్లా ఎంత కష్టపడుతుందో తెలుసారా ఒక్కడికి ఒక్కడికన్నా నిజంగా నాయకులారా ఒకవేళ నిజంగా ఒకవేళ మీకు ఉన్నట్లయితే ఈ విద్యార్థి లోకం కోసం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం కనీసం మాట్లాడాలి కనీసం ఇక్కడ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా జరగాలి లక్ష తొంభై ఒక వెయ్యి నూట ఇరవై ఆరు ఉద్యోగాలు ఖాళీలు అని చెప్పేసి అక్కడ నువ్వు నియమించినటువంటి ప్రభుత్వం నియమించినటువంటి అక్కడ పీఆర్సీ చెప్పింది పిఆర్ అక్కడ అక్కడ నివేదిక ఇస్తే కనీసం దాని గురించి పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మొత్తం చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పరిపాలన చేసుకుంటూ మా ఇష్టం మా కుటుంబంలో మాత్రం ఫుల్లు నింపుకుంటాం తర్వాత దందాలు చేస్తాం రకరకాలుగా చేస్తాం అన్నట్టుగా మాట్లాడితే దేనికి సంకేతంగా భావించాలి మొత్తం మండిపోతుంది గుండె మండిపోతుంది ఇక్కడ అంటే ఒక గ్రూప్ అని ఆస్పిరెంట్గా నిజంగా అంటే తెలంగాణ రాకముందు తెలంగాణ తెలంగాణ కోసం కొట్లాడి కొట్లాడిన తర్వాత మా ఉద్యోగాలు మాకు వస్తాయి మా నౌకర్లు మాకు వస్తాయి మా జీవితాలు బాగుపడతాయి అని చెప్పేసి తెలంగాణ విద్యార్థి లోకం అంతా కదిలింది మొత్తం ఒక రెండు దశాబ్దాల పాటు తమ జీవితాన్ని నాశనం చేసుకుంది విద్యార్థి లోకం యువత ఇప్పుడు దొంగరా కొడుకులు వచ్చేసి దొంగన కొడుకులు వచ్చేసి మొత్తం దొంగతనంగా అమ్ముకుంటున్నారు ఉద్యోగాల్ని ఇష్టం వచ్చినట్టుగా ఒకడు వాడు ఒకటి అమ్మాయిల కోసము ఇక రకరకాలుగా ఇట్లా అమ్ముకుంటా ఉంటే తర్వాత ప్రభుత్వము నిజంగా ప్రభుత్వం ఉన్నదా నిజంగా ఏమైనా బుద్ధి ఉన్నదా అరే ఒక్కొక్కడు అంగుటిగాళ్ళు వచ్చేసి మనకు మంత్రులుగా ఐఏఎస్ అధికారుల మీద అజమాయిషి చేస్తూ ఉంటే ఎక్కడికి వస్తుంది మన సమాజం ఇక్కడ గ్రూప్ వన్ పేపర్కి సంబంధించి వానికి నూట మూడు మార్కులు వస్తాయి ఎవరికి ప్రవీణ్ అంటోనికి అంటే మనుషులేనా అసలు నిజంగా ఏం జరుగుతూ ఉంది దీనిపైన టీఎస్పీసీ సెక్రటరీ స్పందించదు తర్వాత టీఎస్పిసి చైర్మన్ ఉండే ఆయన ఇక నే ఆయన మొగాయన ఇక మొత్తం మీద నేను మా యథాతథంగా జరుగుతే యథాతథంగా జరుగుతాయి అంటే మొత్తం పేపర్ అని లీక్ చేసుకుంటావో అమ్ముకుంటావు అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవడైతే ఉన్నాడో ఆ సభ్యులకు సంబంధించి కూడా మినిమం క్వాలిఫికేషన్స్ ఎవరికైనా ఉన్నాయా అసలు పరిస్థితి ఏంది ఎటువంటి వనరులను మనం తీసుకొచ్చి పెడతా ఉన్నాం అక్కడ మెంబర్లుగా సభ్యులుగా పెడతా ఉన్నాం ఏం జరుగుతుంది రాష్ట్రంలో నిజంగా కూడా పరిపాలన కొనసాగుతుందా లిక్కర్ స్కామ్లు అక్కడ భూదందాలు ఇసుక దందాలు ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన తీసుకొని నాశనం చేస్తూ ఓడైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించిన మీద మొత్తం కూడా కేసులు పెడుతూ తీర్మానం వలన అడుగుతుంది ఏంది అరే ప్రజల కోసం అక్కడ యువత నష్టపోతూ ఉంది ఇక్కడ రైతులు నష్టపోతూ ఉన్నారు తర్వాత ఇక్కడ నిరుద్యోగులు నష్టపోతూ ఉన్నారు ఇక్కడ ఉద్యోగులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పేసి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటే మరికొన్ని కుట్రలు వండిండ్రంట మరికొన్ని కుట్రలు అన్నీ మళ్ళొకసారి అరెస్ట్ చేయాలి మరొకసారి ఇవన్నీ కూడా వేయాలని చెప్పేసి సోదాలు చేయాలని చెప్పి చేస్తూ ఉన్నారంట ఏం బెక్తారు అంటే ఎన్నిసార్లు చేస్తారు అరెస్టులు ఏం జరుగుతూ ఉంది నిజంగా ఒకవేళ నీ నీ అవినీతిని తర్వాత నీ దుర్మార్గాన్ని ప్రశ్నిస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చేసి ఇట్లా చేస్తా ఉన్నారు నేను ఏమంటున్నా అరే ఒక నిరుద్యోగి అంటూ బాధ తెలుస్తారా కన్నా నిజంగా ఒక నిరుద్యోగి బాధ తెలిస్తే మీకు ఇట్లా ఒకవేళ ఇట్లా మనుషులు మనుషులు అవుతారా మీరు నిజంగా ఒకవేళ మీరు కర్మసిద్ధాంతాన్ని నమ్మితే పాపం తలిగి పురుల పడిపోతారు కదా కనీసం తెలుసా అది అంటే ఒక నిరుద్యోగి ఇక్కడ యూనివర్సిటీలకు వస్తారు యూనివర్సిటీలకు వచ్చి కష్టపడి స్టేట్ లెవెల్లో ర్యాంకు కొట్టి తర్వాత యూనివర్సిటీలో సీటు సంపాదించి తర్వాత ఉన్నదో లేదో తినుకుంటా లేకపోతే ఒకవేళ సీటు రాకపోతే మీ దుర్మార్గమైనటువంటి చర్యల వల్ల అప్పుడైతే యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తర్వాత ఇంకా కాకతీయ యూనివర్సిటీ కానీ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని సీట్లు ఉన్నాయో గన్ని సీట్ల కంటే ఇంకా తక్కువనే ఉన్నాయి ఇప్పుడు అంటే అన్ని సీట్లే ఉంటే జనాభా మొత్తం కూడా పెరిగిపోతా ఉన్నది దానికి అనుగుణంగా కనీసం విద్యా సంస్థల్ని అంటే ప్రభుత్వ విద్యా సంస్థల్ని నెలకొల్పాల్సిన అవసరం లేదా ఈ యూనివర్సిటీ బలోపేతం చేయాల్సిన అవసరం లేదా వాటిలో ఎన్ని పోస్టులు ఉన్నాయి తర్వాత వాటి ఖాళీల భర్తీలేంది కథ ఏంది ఇయాల అలా ఇప్పుడు టీఆర్ ఏది బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు వయసి రాజ్భవన్ ముట్టడిస్తూ ఉన్నారంట మేడం అట్లా ఏది చేయనియట్లేదు ఏది జివో మొత్తం కూడా దాని మీద సంతకం పెట్టట్లేదు పెట్ట పెట్టకపోవడం వల్ల ఇక్కడ రిక్రూట్మెంట్ అయిపోయిందట ఏం పీకినట్టు ఇంకా నేను అడుగుతా ఉన్నా విద్యార్థి మిత్రులారా అంటే ఒక్కసారి బీఆర్ఎస్ మిత్రులారా మీకు ఒకసారి మీరు ఒకసారి ఆలోచించండి నిజంగా ఇప్పుడు టీఎస్పిఎస్సి ఏదైతే దుర్మార్గం జరుగుతూ ఉందో ఇక్కడ అన్యాయం జరిగిందో ఇక్కడ నిరుద్యోగుల పక్షాన నలభై లక్షల మంది నుంచి యాభై లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు పిఆర్సి నివేదిక ఇచ్చింది అయితే ఈ రాష్ట్రంలో అంతమంది యాభై లక్షల మంది నిరుద్యోగులుంటే వాళ్ళ తరఫున నన్ను కొట్లాడినరా ఎందుకు కొట్లాడతలేరు మనం తొత్తులుగా మాట్లాడ తొత్తులుగా మారకూడదు మిత్రులారా కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి బీఆర్ఎస్ బీఆర్ఎస్వి మిత్రులు కూడా మీరు అర్థం చేసుకోవాలి అంటే మనం ఎక్కడికి పోతున్నాం ఎవరి మోచే కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎట్లా అన్యాయం గురవుతూ ఉంది కాబట్టి దీనిపైన హండ్రెడ్ పర్సెంట్ చర్చ జరగాల్సిందే ఇలా వార్తలు కాకుండా ముందుగా ఇది ఇదే మాట్లాడుతున్నట్టే వార్త ప్రధానమైనటువంటి వార్తనే ఇది వార్త కాదు ఇక్కడ కావాల్సింది ఇది జీవితం ఇక్కడ ఇక్కడ సుదర్శనోడు ఇక్కడ నిలబడ్డాడు మరి సుదర్శనటువంటి నిలబడితే ఏం చేసిండు అంటే ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్ఏ రేటింగ్లో స్టేట్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇరవై మూడు జిల్లాలు ఉంటాయి కదా ఇరవై మూడు జిల్లాలలో స్టేట్ ఫస్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ హైదరాబాద్ డిస్టిక్ ఫస్ట్ తర్వాత ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ ఉన్నాడు ఒకసారి రరీ మా ఇంటికి ఎన్ని ఉన్నాయో ఎన్ని సర్టిఫికెట్లు ఉన్నాయో ఎన్ని మెడల్స్ ఉన్నాయో ఎన్ని అవి ఉన్నాయో తెలుస్తుంది మీకు అంటే నేను ఏమంటా ఉన్నా ఒక ప్రతిభ కలిగినటువంటి అంటే గ్రూప్ వన్ కోసం నేను ఉంటా అంటే గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయినా గ్రూప్ వన్ కోసం ప్రిపేర్ అయ్యి ఈ దుర్మార్గం అయినటువంటి ప్రభుత్వంలో ఈ నీచుల వల్ల ఈ దుర్మార్గుల వల్ల కనీసం ఎక్కడ కావాలో అర్థం కాక ఇక్కడ మళ్ళీ జర్నలిజంలే కొనల్సా కొనసాగి తర్వాత ఒక ఒక రకంగా నిజంగా చెప్పాలంటే ప్రజల పక్షాన కొట్లాడేటువంటి అవకాశం లభించింది ఇక్కడ తీర్మానం పాలన వల్ల కాబట్టి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోండి మీరు ఒక ప్రతిభ కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనం సప్పుడు యొక్క కూర్చుంటే వాడు పేపర్ అమ్ముకొని పోతాడు మనం ఎంత చదివినా కానీ చదువు రాదు మిత్రమల మిత్రులారా కాబట్టి అర్థం చేసుకోండి కావాల్సింది ఏంది ఇక్కడ అయితే ఇక్కడ ఊర్లకు వెళ్తారు ఊర్లకు వెళ్ళి ఇక్కడకి ఇక్కడికి వచ్చిన తర్వాత సిటీకి వచ్చిన తర్వాత పైసలు లేక అమ్మాయి దగ్గర పైసలు ఉన్నాయో లేవో తీసుకొచ్చి తర్వాత రాత్రి తింటడా ఉంటడా తెలియదు తర్వాత క్యాటరింగ్లకు బీట్రింగ్లకు పోయి ఇంత నాలుగు రూపాయలు తీసుకొచ్చుకొని పొద్దంతా మళ్ళీ క్యాటరింగ్ పోతాడు తర్వాత రాత్రిపూట క్యాటరింగ్ పోతాడు తర్వాత వచ్చేసి మళ్ళీ చదువుకుంటాడు చదువుకొని పుస్తకాలు కొంటాడు అక్కడ కోచింగ్లకు ఫీజులు తగలబెడతాడు తర్వాత ఇక్కడ చదువుకుంటాడు రకరకాల కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు గడ్డాలు మీసాలన్నీ కూడా నడిసిపోతుంటే ఏం చేయాలనో అర్థం కాక పెళ్ళిళ్ళు కాక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చేయాలనో అర్థం కానిటువంటి పరిస్థితులలో ఆ విద్యార్థి మొత్తం కూడా బాధపడతా ఉంటాడు ఆ నిరుద్యోగి ఇంకా బాధపడతా ఉంటాడు కొంతమంది ఉరి ఉరితాళ్లకు ఉయ్యల లూగినటువంటి సందర్భాలు కొంతమంది మిత్రులు ఇక్కడ చనిపోయినటువంటి సందర్భాలు కాబట్టి మిత్రులారా ఒక్కసారి అర్థం చేసుకోండి చనిపోవడం పరిష్కారం కాదు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలని ఎట్టి పరిస్థితుల్లో గజ్జె దింపితే తప్ప మన జీవితాలు బాగుపడయి కాబట్టి ఇక్కడ టీఎస్పిఎస్ చేసినటువంటి మోసాలు ఇప్పటి నుంచి జరుగుతున్నాయా అంటే మొత్తం జరుగుతూ ఉన్నాయి వాడు ప్రవీణ్ గారికి నూట మూడు మార్కులు అంట ఏంలా గ్రూప్ వన్లా గ్రూప్ వన్ బాగా టఫెస్ట్ పేపర్ వచ్చింది పేపర్ వచ్చినప్పుడు దాంట్లో ఎట్లా ఉండాలి నూట మూడు మార్కులు వాడు వాడికి వానికి వాని చాటింగులు వానికి నగ్న చిత్రాలు వాని కథా కార్యక్రమాలు చూస్తే అసలు దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అంటే ఎక్కడికి పోతున్నాం మనము ఎవడు అక్కడ ఉద్యోగాల్లో నియమిక నియమితమ అవుతున్నాడు నిజంగా ప్రతిభ విద్యార్థులు ప్రతిభ అభ్యర్థులు ఏం కావాలి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా మీరు నిజంగా పురుగులు పడిపోతారు కదా మరి ప్రభుత్వంలో ఉన్నోడు ఒక్కడైనా మాట్లాడతారా ఎప్పుడులా మాట్లాడాలి కదా లిక్కర్ స్కామ్ల గురించి లిక్కర్ స్కామ్లు ఎక్కి చేసినటువంటి అక్క గురించి పోయి ఢిల్లీ పోయి మంత్రులు బింత్రులు అంతా లైన్ కట్టి పోయేసి అక్కకు మద్దతుగా అక్క నాయకత్వం వర్ధిల్లాలి మరి ఏం కావాలి ఇక్కడ ఒక నిరుద్యోగం ఏం కావాలి చచ్చిపోతుంటే చూస్తారా మీరు ఇట్లుంటుందా ఇది పరిపాలన అంటే ఇట్లనే కొనసాగుతుందా కాబట్టి దీనిపైన ప్రజలు ఆలోచించాలి ఎందుకనంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎనభై శాతం మంది ఎనభై నుంచి తొంభై శాతం మంది వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చినటువంటి మిత్రులే కాబట్టి మిత్రులారా ఆలోచించండి తరులారా మీరు ఒక్కసారి గుర్తు చేసుకొని అమ్మలారా ఒక్కసారి ఆలోచించండి ఎందుకనంటే ఇటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మీ పిల్లలు మొత్తం కూడా రోడ్డును పడతా ఉంటే మనం రైతుబంధు కోసమో లేకపోతే వచ్చినటువంటి పింఛన్ కోసమో మనం ఆశపడి మన జీవితాలను నాశనం చేసుకుంటే ఇంకా మొత్తం కూడా నాశనం అయిపోతాయి ఇప్పటికే రెండు తరాలు కథమైపోయినాయి కాబట్టి దీని మీద ఆలోచించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్న అంతగా ఇది ఆవేదన ఆవేదన ఆవేశం అనుకుంటారు చాలా మంది ఇది ఆవేశం కాదు ఇది ఆవేదన ఇది తెలంగాణ ప్రౌరుని తెలంగాణలో ఉన్నటువంటి యువత యొక్క ఆవేదన తెలంగాణ నిరుద్యోగి ఆవేదన తెలంగాణ విద్యార్థుల ఆవేదన కాబట్టి దీని మీద ఆలోచించాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా